కలియుగ అవతార పురుషుడు శ్రీ రామచంద్రమూర్తి అయోధ్య రామ మందిర నిర్మాణం 500 ఏళ్ల నాటి కల నెరవేరబోతోందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి గడప కిషోరావు అన్నారు. ఈ సందర్భంగా వేమనవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ గోపురానికి కాషాయ తోరణాలతో అలంకరించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ అఖండ భారతదేశమంతటా సాక్షాత్తు శ్రీ రామచంద్రమూర్తి నడయాడిన నేలపై 500 ఏళ్ల తర్వాత అయోధ్య నగరంలో శ్రీ రాముని ఆలయ నిర్మాణం జరగడం యావత్ హిందూ ప్రజలకు పండుగ అని తెలిపారు. ఆనాడు శ్రీరాముడు ఏలిన శ్రీరామరాజ్యం మళ్లీ పునరావృతం కానుందని అది కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 5వ తేదీన జరగబోయే అయోధ్య రామాలయ భూమి పూజ కార్యక్రమం భారత హిందూ ప్రజల కళ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేమనవాడ పట్టణంలోని అన్ని ప్రధాన కూడలలో కాషాయ తోరణాలు జెండాలు కట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్తు సేవకులు శ్రవణ్, విశాల్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.